కిడ్నీ సంబంధిత వ్యాధులను తొలిదశలోనే నయం చేసుకోవచ్చని పలువురు వైద్యులు సూచించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వజ్రకిరణ్, డాక్టర్ రవిశంకర్లు మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. తొలి దశలోనే ఈ వ్యాధులను గుర్తిస్తే ప్రమాద స్థితికి చేరకుండా నయం చేసుకోవచ్చని అన్నారు. కావున ప్రజలకు కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, అపోలో మేనేజర్ మధుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈరోజు ఫీల్డ్ స్టాఫ్కి ముఖ్యంగా జంగారెడ్డిగూడెం డివిజన్ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఆశా కానీ ఎన్ఎంస్ కానీ సూపర్వైజర్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా నెఫ్రాలజిస్ట్ రవిశంకర్ గారిని ద్వారా అవేర్నెస్ కలిగిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళని అవేర్నెస్ కలిగిస్తే సింపుల్ మెథడ్ డయాబెటీస్ అవేర్నెస్, తర్వాత బీపీ టాబ్లెట్స్ వాడటం, తర్వాత అన్నెసరీ డ్రగ్స్ యూసేజ్ తగ్గించడం, వీటన్నిటికీ ఈ ఫీల్డ్ స్టాఫ్ ద్వారా మనం ముఖ్యంగా అవేర్నెస్ కలిగించడం కోసం ఇది పెట్టామండి. అయితే ఈ వారం కిడ్నీ వరల్డ్ కిడ్నీ వీక్ అండి. ఇది వరల్డ్ కిడ్నీ డే ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అలా జరుపుకుంటాం. ఎందుకంటే ముఖ్య కారణంగా జనాల్లో తెలియపరచడానికి, ఇలా కిడ్నీ వ్యాధులు, కిడ్నీ ఇబ్బందులు ఇలాగా ఉంటాయి, జనాల్లో ఈ రకరకాలైన ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తాయో దాని గురించి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కిడ్నీ ఇబ్బందుల గురించి వాళ్ళకి చెప్పడాని కోసం ఇదంతా. దీనివల్ల ఏంటంటే వాళ్ళు గుర్తించి కిడ్నీ ఇబ్బందులు ఎందువలన వస్తుందో వాళ్ళు గుర్తించి ఆ ఇబ్బందుల్ని వాళ్ళు తొలగించడానికి, లేకపోతే ఆ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కిడ్నీ ఇబ్బందులు వచ్చిందా లేదా అని చెప్పి తెలియడానికి కోసం కొన్ని రకాలైన టెస్టులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కిడ్నీ ఇబ్బందులు ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి కోసం వాళ్ళు తీసుకోవాల్సిన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ కిడ్నీ వ్యాధి ఏదైతే ఉందో 1వ స్టేజ్ నుంచి 5వ స్టేజ్ వరకు వెళ్లకుండా, డయాలసిస్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్లకుండా ముందునే ఆపడానికి